భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఐడీవోసీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పుబ్బాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రగతికై అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతిని అన్ని వర్గాల ప్రజలకు వివరించేందుకు 21 రోజుల అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు మా నివేదిక మంజూరు మాట్లాడుతుంది. వచ్చే అవకాశం అపూర్ణ అవకాశం, ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ఈ కృషి అవకాశం కానీ తెలుగు ఆ తల్లి కూడా తెలంగాణ ఆ తెలంగాణ ఉద్యోగించాలంట ఆడుకోవాల్సింది తెలంగాణ సత్యాన్ని యాభై తరాలు చూసుకుంటుంది భవన స్థాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇలా మంచి కార్యక్రమం ప్రతి రోజు ప్రతి కార్యక్రమం కూడా తెలియజేస్తుంది. మంత్రి గారు అన్ని విషయాలకు కులంకుశంగా వివరించారు. తప్పకుండా మనందరం మీ ఆదేశాలు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు మనందరం కలిసి సమిష్టి కూర్చుని ఇప్పటికీ గతంలో అనేక కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం చేశాం. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మనందరం అన్నిటికంటే గొప్పగా మన జిల్లాలో నిర్వహణ జరుగుతుందని చెప్పేసి దానికి మనందరం చూసి గొప్పగా ఉండాలని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో పాలన అంటే ఇవన్నీ కూడా ఈ మాధ్యమాలుగా అట్లనే ప్రజలకు జరిగిన మేలు ఈ 9 సంవత్సరాలు ప్రజలకు జరిగిన మేలు గతంలో పవర్ ఎట్లుండే మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. పవర్ 24 గంటలు పవర్ సాధ్యమే రోజున అదొక వార్త తయారు చేసి మీ అశోక్ సార్ కొంత డిస్ట్రిక్ట్ ఆల్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క రోజు కూడా అంగరంగ వైభవంగా ప్రతి వాడ వాడకి పల్లె పల్లెకి గూడానికి ప్రతి వాడుకి ఈ ఉత్సవం జరిగే ఈ రోజు ప్రతిరోజు కూడా వారికి మనం తీసుకెళ్లే విధంగా కార్యక్రమం చేస్తామని ప్రజల సహకారం తర్వాత ప్రజా ప్రతినిధుల సహకారంతో వీళ్ళు ఎన్షోర్ దట్ ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రాండ్గా ఈ విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాము సార్. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే హేమంత్ గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కూడా ఒక మీటింగ్ బీసీ ద్వారా ఇది జూన్ 2 తారీఖు నుంచి 22 తారీఖు వరకు జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నీ ఇటు అధికారులు ప్రజల భాగస్వామ్యంతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి మండల స్థాయిలో వెళ్ళిన వెంటనే అక్కడ ఉండేటటువంటి సర్పంచులు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలతోటి ఏ విధంగా అయితే అధికారులకు వివరించడం జరిగిందో అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరికీ వివరిస్తే వారి జిల్లాకి గొప్ప పేరు తీసుకొచ్చారు. జాతీయ సంబంధించిన మరి జిల్లా ఢిల్లీ స్థాయిలో వారు కూడా అవార్డు తీసుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా అవార్డు తీసుకురావడం జరిగింది. కొత్త జిల్లా ఒక